नमस्ते अम्मा न्यूज़ की स्वागत ना पेर यश्वं मुंदगा हेडलाइन चुदा 161 बीबी जातीय रहदार की केंद्रम ग्रीन सिग्नल 644 कोट्ल निधुल मंजूरु पै एंपी सोएम हर्षम राजीव स्वगृह प्लाट्लकु वेलम बिल्डर्लकु अवगाहन कल्पिंचनुन्न अडिशनल कलेक्टर अम्मा न्यूज़ एफेक्ट वेलमंडल केंद्रंलो पीहेसी मंजूरु अभिवृद्धिनि अड्डुकोवडं तगदन्न एम्मेल्ये बीजेपी कांग्रेस नायकुल तीर्पै विमर्शलु रिम्स प्रारंभानिकि एंपीनि आह्वानिंचकपोवडं सिग्गुचेटु प्रोटोकाल पाटिंचकपोवडंपै बीजेपी मंडिपाटु ఇక డిటైల్స్ చూస్తే బాసరా బైంస 161 బీబీ జాతీయ రహదారి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు 644 కోట్ల నిధులు మంజూరు చేసింది హైదరాబాద్ బోధన్ బైంస వరకు ఉన్న ఈ మార్గంలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్ అచ్చంపల్లి నుంచి పెగడపల్లి షాటాపూర్ ఫకీరాబాద్ నిర్మల్ జిల్లాలో బాసరా ముదోల్ బైంస వరకు 56 కిలోమీటర్ల పొడవుతో 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రహదారిని ఆర్మూర్ పేర్కిట్ ఎన్హెచ్ శాఖ అభివృద్ధి చేయాల్సి ఉంది నిదులు మంజూరు కావడంతో ఈ ప్రాంతవాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది ఇందుకు కృషి చేసిన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరిని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రాజీ స్వగృహ కమర్షియల్ ఫ్లాట్ల వేలం పాటలో ఔత్సాహికులకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. గత సమావేశంలో వివరించిన అంశాలలో తెలిపిన సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ వేలం పాటలో పాల్గొనే వారికి ఎలాంటి చిక్కులు కలగకుండా బిల్డర్లకు అవగాహన కల్పిస్తామన్నారు. C1, C2, C3 కమర్షియల్ ఫ్లాట్లను క్షేత్ర పరిశీలనకు తీసుకువెళ్తామని వేలం పాటలో పాల్గొనే వారు తప్పనిసరిగా 10,000 రూపాయల విలువగల డిమాండ్ డ్రాఫ్ట్ తో ఈ వేలంలో పాల్గొనాలని తెలిపారు. రాజకీయంలో ప్రతి దానికి అడ్డుపడడం సరైన లక్షణం కాదని చేసే ప్రతి అభివృద్ధికి ఓ లెక్క ఉంటుందని ఎమ్మెల్యే జోగ్రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డు నెంబర్ 43 విద్యానగర్లో బీటీ రోడ్ పెద్ద డ్రైనేజీలకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి భూమిపూజ చేశారు. శిలాఫలకాలను ఆవిష్కరించారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్లక్ష్యానికి గురైన ప్రతి వార్డును పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. 2 కోట్ల రూపాయలను ఇదివరకు వార్డు అభివృద్ధికి ఖర్చు చేశామన్నారు. ఇప్పుడు 98 లక్షల రూపాయలతో మరిన్ని కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పట్టణ నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సూపర్ స్పెషాలిటీని ప్రారంభిస్తే బీజేపీ కాంగ్రెస్ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, మున్సిపల్ కమిషనర్ శైలజ, ఈ వెంకటేశ్వర్లు, ఏఈ అరుణ్, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, ఫ్లోర్ లీడర్ బండారు సతీష్, కౌన్సిలర్లు కల్లాల శ్రీనివాస్, ప్రకాష్, సంద నర్సింగ్, వెంకన్న, నాయకులు కొండ గణేష్, ఓంప్రకాష్ రెడ్డి, వేణుగోపాల్, ఉండావర్ సంతోష్, జంగిలి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. తొంభై 98 లక్షల రూపాయలతోటి బీటీ రోడ్లు, మురుకునీటి కాల్వలు, సిసి రోడ్లు కూడా ఉన్నాయా, సిసి రోడ్స్, బీటీ, సిసి, మురికినీటి కాల్వలు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు కూడా ఈ కార్యక్రమాల కంటే ముందు దాదాపు 2 కోట్ల వరకు
मरी कौन्सिल तरवा मरी चेयरमैन गारु कौन्सिल एर्पड़िन तरवा दादापु 2 कोट्ल रूपायल तो अभिवृद्धि चेसुकोवडं जरिगिंदि। आदिलाबाद सूपर स्पेशालिटी आस्पत्रि प्रारंभोत्सव पै बीजेपी कांग्रेस नायक प्रजलनु तप्पुदोव पट्टिस्तुन्नारनि टीआरएस पार्टी नायक चैना टीसीसीबी डायरेक्टर बालूरी गोवर्धन रेड्डी अन्नारु। अटु आस्पत्रि प्रारंभोत्सव प्रोटोकाल विषय में सैतं बीजेपी नायक राब्दांतं सृष्टिंचि एंपी सोयं बापुरावुनु तप्पुदोव पट्टिस्तुन्नारनि पेर्कोन्नारु। आदिलाबाद जिल्ला केंद्रंलोनि तन स्वगृहंलो आयन मीडियातो मात्लाडारु। सूपर स्पेशालिटी आस्पत्रिनि 2013 लो अप्पटि प्रधानमंत्री मनमोहन सिंग प्रभुत्वं मंजूरु चेसिंदनि गुर्तु चेशारु। कानी बीजेपी जिल्ला नायकुलु तम प्रभुत्वमे चेसिंदनि गोप्पलु चेप्पुकोवडं सरिकादन्नारु। ए प्रभुत्वं मंजूरु चेसिना तदुपरि वच्चिन प्रभुत्वं दानि पूर्ति चेयडं निरंतर प्रक्रियलो भागमनि तेलिपारु। इप्पटिके आस्पत्रि मंजूरै 9 गडिचिंदनि ప్రజలకు అందాల్సిన వైద్యం ఆలస్యం అవుతుందనే నేపథ్యంలోనే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆసుపత్రిని ప్రారంభించిందని అన్నారు। వైద్య పోస్టుల భర్తీ విషయమై బీజేపీ కాంగ్రెస్ నాయకులు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు। ఇప్పటికే ప్రధాన వైద్య పోస్టుల్లో డాక్టర్లు భర్తీ అయ్యారని మిగతా పోస్టుల్లో సైతం త్వరలో భర్తీ కానున్నట్లు తెలిపారు। ఈ మీడియా సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు కర్ణాకర్, కందల సుఖేందర్, గోక భూమారెడ్డి, ముత్యాల రమేష్, దుర్వే నారాయణ తదితరులు పాల్గొన్నారు। आदिलाबाद जिला केन्द्र में मैं सूपर स्पेशालिटी हॉस्पिटल इनॉग्रेशन मैं भारतीय जनता पार्टी का लेकिन कांग्रेस पार्टी बहिष्करण तीव्र व्यतिरेकिस्टे भारतीय जनता पार्टी नायक पायल शंकर सुहासिनी मैडम कावचु कांग्रेस पार्टी की संबंधी सुजाता गारु कावचु सूपर स्पेशालिटी हॉस्पिटल अपॉइंटमेंट्स लेकिन लेकिन मम्मी विलवकंट प्रोटोकॉल प्रकार प्रोटोकॉल मेंटेन इनॉग्रेशन वो दयचे ना शंकर गारिनी सुहासिनी गारिनी एंपी गारिनी तप्पु तोव पट्टिंचोद्दनि एंकंटे मंची कार्यक्रम जरुगुतुन्नप्पुडु मरि एंत तोंदरगा मनं हॉस्पिटल इनॉग्रेशन चेसुकुंटे अंत तोंदरगा वंदल मंदि वंदलु 200 किलोमीटर रेडियस लो उन्नटुवंटि प्रजलंदर्नी कूडा मनं कापाडे वाळ्ळं अवुतामनि चेप्पि नेनु ई संदर्भं मनं चेस्तुन्नां। మరి మనకు శాంక్షన్ అయినటువంటి పోస్టులలో పీడియాట్రిక్ సర్జన్ కావచ్చు, కార్డియాలజీ కావచ్చు, న్యూరో సర్జన్ కావచ్చు, యూరాలజీ కావచ్చు, దాదాపు ఈ మూడు డిపార్ట్మెంట్లలో డాక్టర్లందరూ కూడా చేరడం అనేది జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంలో చేస్తాను। మరి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను పాయల్ శంకర్ గారిని, సుహాసిని గారిని, మరి మెయిన్ శాంక్షన్ తీసుకొచ్చినా ఇది కేంద్ర ప్రభుత్వం నిధులని మీరు చెప్తా ఉన్నారు, ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు కరెక్టే, కానీ ఎప్పుడు శాంక్షన్ అయిందో ఒకసారి తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను। మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి వారి ఇచ్చినటువంటి నవంబర్ 2013 లో శాంక్షన్ అయ్యింది, దాదాపు 39 మెడికల్ కాలేజెస్ ను అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఫేజ్ 3 లో ఆదిలాబాద్ రిమ్స్ కు ఉన్నటువంటి దాన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయాలని లేకపోతే ట్రామా హాస్పిటల్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోటే ఈ రోజు మరి దీన్ని అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది। आदिलाबाद पट్టణంలోని తిలక్ నగర్ శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు। ఉదయం సుప్రభాత సేవ, అర్చన, పంచామృత అభిషేకం, గణపతి గౌరీ పూజ, లింగాష్టకం, హనుమాన్ చాలీసా పఠనం, మంత్ర పుష్పాంజలి, తీర్థ ప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు। అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు। ఆలయాన్ని ఎమ్మెల్యే జోగురామన్న దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు। అర్చకులు ఆయనకు హారతి ఇచ్చి ఆశీర్వదించారు। ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఎన్ రమేష్, ప్రధాన కార్యదర్శి వై రమేష్, సభ్యులు తాటి లక్ష్మణ్, కొండ గణేష్, లింగన్న రమేష్, అర్చకులు రామగిరి చంద్రకాంత్, కాళీవాసులు తదితరులు పాల్గొన్నారు।
जय श्री राम जय हनुमान पंचमुखी हनुमान आलय में पदकोड़ वार्षिकोत्सवा पुरस्कुनी उदय ईद गंटक सुप्रभात सेव मर ईर गंटल ना अभिषेक पूजादि कार्यक्रम अदे विधा पुण्यवचन विविध रकाल पूजादि कार्यक्रम मरी हनुमान चालीसा पारायण मरी विविध रकाल मंत्रपुष्पांजलि आशीर्वचन तीर्थ प्रसाद वितरण कार्यक्रम उदय निर्वहितुवे जी अदे विधा यह पदकोड़ वार्षिकोत्सवा पुरस्कुनी तिलक नगर अन्नदान कार्यक्रम घन मध्यान निर्वहितुवे जी दी कलनीवास आलय कमटी सभ्यु अंदर सहकारी अन्नदान कार्यक्रम घन निर्वहन आयुक्त स्वामी ओक कृपन पड़ा जरूर వచ్చే వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు రోగుల దాహార్తి తీర్చేందుకు మానవత దృక్పథంతో సఫా బైతుల్ మాల్ ముందుకొచ్చింది అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్ ఎదుట చలివేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సఫా బైతుల్ మాల్ సభ్యులను డైరెక్టర్ అభినందించారు భవిష్యత్తులోనూ మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు సఫా బైతుల్ మాల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా గయాస్ అహ్మద్ రషీదీ ఆదిలాబాద్ బ్రాంచ్ అధ్యక్షుడు సయ్యద్ ముబాషిర్ సభ్యులు మహ్మద్ యూనుస్ మౌలానా అక్బరుద్దీన్ ఆఫీస్ మంజూర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు सफा बैतुल माल शाख आदिलाबाद के ज़ेर एहतमाम गवर्नमेंट हॉस्पिटल में के सामने इस इहाते में आबदार खाना कायम किया गया है ताकि जो मौसम गर्मा है उसमें ठंडा पानी उनको फराहम हो ये फिल्टर पानी दिया जा रहा है इंशाल्लाह पूरा समर में जून तक बारिश शुरू होने तक इंशाल्लाह रोज़ाना यहाँ हमारे वॉलंटियर्स पानी पिलाएंगे हमारा मकसद ये कि इंसानियत की बुनियाद पर ये काम हो हर आदमी जो प्यासा होता है उसकी प्यास को बुझाना ये बहुत बड़ा नेकी का काम होता है सिर्फ इंसान क्या कोई जानवर को भी पानी पिलाए किसी परिंदे को भी पानी पिलाए तो इस पर भी सवाब मिलता है इस पर भी अल्लाह ताला खुश होते हैं भगवान खुश होते हैं ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని రాజకీయ నాయకులు వ్యాపారులు కుమ్మక్కే అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని ఐఐసిసి సభ్యురాలు గండ్ర సుజాత అన్నారు ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని బట్టిసావర్గం గ్రామ శివార్లో రైల్వే శాఖకు చెందిన భూమిని కొందరు ఆక్రమించుకుని లేఅవుట్లు చేశారని ఆమె ఆరోపించారు అధికారంలో ఉన్న కొందరు నేతలు ప్రభుత్వ భూములపై కన్నేస్తున్నారని అధికారులకు డబ్బులు ఆశ చూపి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ దీనిపై నిరంతరం పోరాటం చేస్తుందన్నారు కలెక్టర్ కలక చేసుకుని అన్యాక్రాంతం అవుతున్న భూములను స్వాధీనం చేసుకోవాలని కోరారు ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఆదిలాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొన్ని అంటే పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ అక్కడక్కడ కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి భూములు ముఖ్యంగా రైల్వే డిపార్ట్మెంట్కి చెందినటువంటి భూములు ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు అయితే ఈరోజు రాజకీయ నాయకులు అండదండలతోటి వ్యాపారస్తులు రాజకీయ నాయకులు కలిసి ప్రభుత్వ భూముల్ని దోచుకోవడమే ధ్యేయంగా పని పెట్టుకొని ఎక్కడ చూస్తే అక్కడ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి దీనికి వత్తాసు పలుకుతూ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారులు కూడా డబ్బు ప్రలోభాలకు లొంగి
రిజిస్ట్రేషన్లు చేయడం జరుగుతుంది. మేము దీని మీద గతంలో కూడా కలెక్టర్ గారికి 2-3 సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఆఫీసులో అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ ప్రైవేట్ భూములతో పాటు ప్రభుత్వ భూముల్ని కూడా లేఅవుట్లుగా చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఏ డాక్యుమెంట్ లేకున్నా లింక్ డాక్యుమెంట్ లేకున్నా కూడా చేస్తున్నటువంటి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మనం చూస్తే గత నెల రోజుల నుంచి కూడా మేము ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూముల్లో లేఅవుట్ చేసి అమ్ముకుంటున్నటువంటి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువస్తున్నాం, ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం, మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం. సమాజంలో కీలక బాధ్యతలో ఉన్నటువంటి వారందరికీ కూడా మేము తెలియజేయడం జరుగుతుంది. అయినా కూడా అధికారుల నుంచి స్పందన లేదు. ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి అధికారులు సమయానికి స్పందిస్తలేరు. ఈరోజు బట్టి సౌరంగంలో ఉన్నటువంటి భూమి కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి రైల్వే డిపార్ట్మెంట్కు చెందినటువంటి భూమి. ఈ భూమిని వాళ్ళకు అలాట్ చేసిన తర్వాత వాళ్ళ స్వాధీనం చేసుకోకపోవడం వల్ల, స్వాధీనం అంటే వాళ్ళ స్వాధీనంలో ఉన్నా కూడా ఇక్కడ ఏం జరుగుతుందో అన్నటువంటి విషయాన్ని తెలుసుకోకపోవడం వల్ల ప్రైవేట్ వ్యాపారస్తులు దీన్ని లేఅవుట్గా మార్చడం జరిగింది. దీంట్లో రాజకీయ నాయకులు హస్తం ఉన్నటువంటి విషయాన్ని కూడా మేము ఈరోజు ఆరోపిస్తున్నాం. అమ్మా న్యూస్ ఎఫెక్ట్. ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉందని అమ్మా న్యూస్ గత నెల ప్రసారం చేసింది. స్థానిక నాయకులు స్పందించి ఇటీవల ఆదిలాబాద్ పర్యటనకొచ్చిన తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన బేల మండలానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం మంజూరు చేశారు. దీంతో మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఎమ్మెల్యే జోగు రామన్న, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తమకు పిఎస్సి భవనం మంజూరు చేసిన మంత్రి హరీష్ రావుకు సర్పంచ్ వట్టిపల్లి ఇంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి చేరవేసేలా కథనాన్ని ప్రసారం చేసిన అమ్మా న్యూస్ కు ఆరోగ్య కేంద్ర సిబ్బంది ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ అక్షిత, సతీష్ పవర్, మండల అధ్యక్షుడు వనిత, గంభీర్ ఠాక్రే, తన్వీర్ ఖాన్, సంతోష్ పాటిల్, ఆశా వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జోగురామన్న గారి నాయకత్వం ఎల్పిహెచ్సి ఇన్ని సంవత్సరాలుగా కూలిపోయి పడిపోయే స్థితి శిథిలావస్థలో ఉండింది. దీన్ని ప్రతి ఒక్క అధికారులు వచ్చి చూస్తున్నారు, చూసి చేస్తున్నా చేస్తున్నాం, బిల్డింగ్ సాంక్షన్ అయింది కానీ ఇంతవరకు అది మాకు కాలేదు. కానీ ఈ రోజు నిన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సార్ గారు వచ్చి ఆ బిల్డింగ్ని మాకు శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఈ శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ ద్వారా మేము చాలా అవస్థలు పడినాము. పాములు, తేళ్లు, తర్వాత పడిపోయిన గోడలు పడిపోయినా ఎప్పుడు మా మీద పడిపోతుందా అనేసి పేషెంట్ కూడా మేము జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉండింది. ఆ విధంగా ఉన్న బిల్డింగ్ ని మాకు నూతన బిల్డింగ్ కట్టిస్తామని హామీ ఇచ్చి నెరవేర్చిన హరీష్ సార్ గారికి, జోగురామన్న గారికి మా యొక్క పిఎస్సి తరఫున ధన్యవాదాలు. ఈ బిల్డింగ్ విషయంలో అమ్మ ఛానల్ వాళ్ళు కూడా తీసుకొని ప్రచారం చేసినందుకు, వాళ్ళు కూడా దీన్ని అవగాహనలోనికి తీసుకొచ్చినందుకు వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు బేల పిఎస్సి ప్రభుత్వ హాస్పిటల్లో మరి గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, జోగురామన్న గారు, మండల నాయకుడు మన మనోహర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం మరి ఎన్నో రోజుల నుంచి బేలాలో ఒక కూలిపోయే స్థితిలో ఉన్నటువంటి బిల్డింగ్కి నిన్న వారు ఆదిలాబాద్కు రిమ్స్ అది స్పెషల్ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి రావడం, దానిలో మరి వారు స్టేజ్ మీదనే బేలా పిఎస్సి కొత్త బిల్డింగ్కు మరి వారు శాంక్షన్ చేయడం నిజంగా హర్షణీయం. మరి ఇలా పాలాభిషేకం కేంద్ర ప్రభుత్వం 150 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి స్థానిక ఎంపీ సోయం బాపురావును ఆహ్వానించకపోవడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీధర్ ఠాక్రే అన్నారు. బేల మండలంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ చర్యను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇక్కడ ఆ క్రెడిట్ కేంద్రానికి దక్కుతుందోనని టీఆర్ఎస్ నాయకులు హడావిడిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావును రప్పించి ప్రారంభించారని అన్నారు. కనీసం జిల్లా అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు నిక్కం దత్తు, బీజేపీఎం మండల అధ్యక్షుడు నవీన్, రాము, జీవన్, మహాదేవ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి స్వాస్థ్య
सुरक्षा योजना के अंतर्गत सुपर स्पेशलिटी हॉस्पिटल के लिए सेंट्रल गवर्नमेंट ने 150 करोड़ दिया है। 150 करोड़ दिया है तो 150 करोड़ के जो उसके ये करें तो परसेंटेज बोले तो 20 करोड़ खाली टेंडर में देना है। तो ये 20 करोड़ के लिए 2017 में जो है हॉस्पिटल फ्रैक्चर हुआ, ये 20 करोड़ जो है तो रोक दिए। क्यों रोक दिए? वो तो सेंट्रल गवर्नमेंट का नाम आता और ये इतना बड़ा हॉस्पिटल बोला तो सेंट्रल जो बीजेपी का नाम होता है उन्होंने अभी तक जो है सो 20 करोड़ नहीं दिया। और 20 करोड़ अभी दिया, ये आज पर 5 साल हो गए और 5 साल में ये 20 करोड़ दिया और 20 करोड़ के लिए हुआ। और ये हॉस्पिटल तैयार हुआ तो ये इसका जो हकदार कौन है बोले तो स्वयं बाबा और इंग्लिश साहब है। तो उसको जो बिल्कुल नहीं मालूम होते हुए उसको करते हुए आज वो गिरिजन और हरिजन का एमपी है वो, तो आज ये बात होने के बाद जो है ये करके तो आज वहाँ हॉस्पिटल के अंदर आज मिली। ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో చైల్డ్ ఫండ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కళాజాత బృందం హెచ్ఐవి నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తమ సంస్థ 1951 నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. 15 రాష్ట్రాలలో 85 జిల్లాలలో 3 మిలియన్ల పిల్లలకు వారి కుటుంబాలకు చేతనిస్తుందని సూపర్వైజర్ శశిమాల తెలిపారు. తెలంగాణలో పాత 10 జిల్లాలకు గాను 7 జిల్లాలలో లింక్ వర్కర్ పథకం అమలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాసం అనిల్, పోలీస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకు హెచ్ఐవి వ్యాధి ఎట్లొస్తుంది, దాన్ని ఎలా ఎదుర్కొందాము అనే విధంగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 1982లో మొట్టమొదటిసారిగా మరొక దేశంలో బొంబాయిలో ఇద్దరికి హెచ్ఐవి ఎయిడ్స్ సోకినట్టుగా నిర్ధారణ జరిగింది. ఆ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అంటే ఏంటిది అనే విధంగా వాళ్ళు పరిశీలన అయ్యారు. కాబట్టి ఈ 40 ఏళ్లలో ఏం జరిగింది, ఎలా మన గ్రామాలకి హెచ్ఐవి సాప కింద నీరులాగా ఎలా సోకిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొంతమంది మద్యం మత్తులు ఏం చేస్తారంటే ఆ మద్యం మత్తు మద్యం తాగినప్పుడు వాళ్ళకు చెడ్డ ఆలోచన వచ్చి ఎవరితో దొరికితే వాళ్ళతో విచ్చల మీరు శృంగారం చేయడం వల్ల ఈ యొక్క కాబట్టి హెచ్ఐవి సోకినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు మనకి ఇస్తున్నటువంటి ఆ యొక్క ఉచిత మందులను మనం ఎత్తుకొని రోజు క్రమం తప్పుకుంటూ వాడితే మనము మన భాగస్వామి మన జీవిత భాగస్వామితోని మన కుటుంబ సభ్యులతో మనం హాయిరారోగ్యాలతో బతకచ్చు, మన జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు. కానీ దయచేసి మీరందరూ కూడా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి తరిమికొట్టగా చూడాల్సిందిగా. చేతులారా మనం చేసుకున్న తప్పు, మనం తగిన జాగ్రత్తలు పాటిస్తే ఏం కాదు. అలాగే ఈ పథకం లక్ష్యం ఏమి, గ్రామీణ ప్రాంతాల్లో సుఖవ్యాధులు మరియు హెచ్ఐవికి నివారణ అవసరమైన పరిజ్ఞానం అవగాహన కోసమే వీళ్ళు అన్ని జిల్లాల వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఈ హెచ్ఐవి గురించి అవగాహన కల్పిస్తున్నారు. వీరి యొక్క సూచనలు మరియు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం కూడా మన జాగ్రత్తగా తీసుకొని ఏడ్స్ని తరిమికొట్టాలా. ఏడ్స్ వస్తే భయపడే అవసరం ఏం లేదు, దానికి తగిన నివారణ జాగ్రత్తలు అన్నీ ఉంటాయి. ప్రతి ఆసుపత్రిలో క్లస్టర్ వైద్యులు ఏడ్స్ స్పెషల్ ఉంటాయి. పేర్లు కూడా ఎవరు బయట పెట్టారు, వాళ్ళ గవర్నమెంట్కి కూడా తగిన పెన్షన్ కూడా వస్తుంది, భయపడే అవసరం లేదు. లాక్డౌన్ తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ ఎక్కువగా జరుగుతుంది. దీని వలన కళాజాత ప్రోగ్రాం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ అని తగ్గించాలనే ఉద్దేశంతోని కళాజాత బృందాలను ఏర్పాటు చేసి గ్రామ గ్రామానికి సాయంత్రం ప్రొద్దున ప్రోగ్రామ్ చేయి తప్పిడ తప్పులతోని స్టార్ట్ చేయడం జరిగిందండి. కళాకారులు హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన ప్రోగ్రాం జరిపిస్తున్నారు. తప్పకుండా ప్రజలందరూ హెచ్ఐవి ఎయిడ్స్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మా యొక్క కోరిక. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 161BB జాతీయ రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్, 644 కోట్ల నిధుల మంజూరుపై ఎంపీ సోయం హర్షం. రాజీవ్ స్వగృహ ప్లాట్లకు వేలం, బిల్డర్లకు అవగాహన కల్పించనున్న అడిషనల్ కలెక్టర్. అమ్మాన్యూస్ ఎఫెక్ట్, వేలమండల కేంద్రంలో పీహెచ్సి మంజూరు. అభివృద్ధిని అడ్డుకోవడం తగదన్న ఎమ్మెల్యే, బీజేపీ కాంగ్రెస్ నాయకుల తీరుపై విమర్శలు. రిమ్స్ ప్రారంభానికి ఎంపీని ఆహ్వానించకపోవడం సిగ్గుచేటు, ప్రోటోకాల్ పాటించకపోవడంపై బీజేపీ మండిపాటు. ఇవి బులెటిన్ టాప్ న్యూస్. నెక్స్ట్ బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.